ఓం శ్రీమాత్రే నమ మీనరాశి ఫలితాలు జూన్ నెల పూర్వ భద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవత నక్షత్రం నాలుగు పాదాలు కలవారిది మీనరాశి అవుతుంది మరి ఈ రాశి వారికి నెల ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతోటి విభేదాలు తొలగిపోతాయి చిన్ననాటి మిత్రులను చెందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఆర్థిక విషయాలలో చికాకులు తొలగిపోతాయి కొన్ని రుణ బాధలు తీరుతాయి ఆస్తులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులు నిరుద్యోగులకు కీలక సమాచారం రాగలదు వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకైతే అవాంతరాలు తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాల శ్రమ కొలిక్కి వస్తుంది ఇక మీనరాశి జాతకులకు జూన్ నెల కెరియర్ పరంగా చాలా బాగుంటుంది గ్రహాల మార్పు కారణంగా మీ కృషి యొక్క పూర్తి ఫలితాలని మీరు పొందుతారు మీ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు ఇక గ్రహాల మార్పు కారణంగా విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే చదువు పట్ల ఏకాగ్రత లేకపోతుంది చదువు పట్ల ఏకాగ్రత లేకపోవటం లేదా ఏదైనా అనారోగ్యం కూడా మీకు అడ్డుపడే అవకాశం ఉంది విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కుటుంబ జీవితం విషయం తీసుకుంటే ఈ నెలలో ఆహ్లాదకరంగా సాగుతుంది నెల ప్రారంభంలో శుక్రుడు నాలుగవ ఇంట్లో బుధుడు మరియు అంగారకుడు ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది ఇక ప్రేమ వ్యవహారాలు విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రేమికులు మాత్రం కొంచెం జాగ్రత్తగా నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఐదవ ఇంటిపై శని దృష్టి ప్రేమికుల యొక్క సంబంధంలో కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది కాబట్టి మీరు నిజాయితీగా ఉండాలనేది స్పష్టమైన సూచన దీన్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది మీరు మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలతో మంచి సమయాన్ని గడపగలుగుతారు ఇక వివాహ జీవిత విషయం తీసుకుంటే ప్రేమ ప్రవాహంగా ప్రవహిస్తుంది భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరుగుతుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది సొంత భావన పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి తన బాధ్యతలను బాగా నిర్వహిస్తారు తద్వారా మీరు చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది మానసిక శాంతి కలుగుతుంది ఇక ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ నెలలో మంచిగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది సాధారణ వనరుల నుంచే కాకుండా మరికొన్ని ఆదాయ వనరులు కూడా అభివృద్ధి చెందుతాయి అయితే ఇదే సమయంలో ఖర్చులు కూడా కొద్దిగా పెరుగుతాయి ఏదైనా ఆకస్మిక ఖర్చులు కూడా మీకు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు అవసరమా అనవసరం అనేది ఆలోచించుకుని మరీ ఖర్చు పెట్టుకోండి ఇక ఆరోగ్య విషయం తీసుకున్నట్లయితే మీనరాశి జాతకులు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాని పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఏమీ లేదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చెవులకు సంబంధించిన సమస్యలు రావచ్చు అంటే చెవు నొప్పి భుజం నొప్పి ఇటువంటివి రావచ్చు ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే చీమలకు బియ్యప్పిండి అలాగే పక్షులకు ధాన్యాలు వంటివి ఆహారంగా ఇవ్వండి మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వం రాశి కూడా రెండు చేపలు ఒక దాని తోక వైపునకు మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించినవారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మం కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయువారుగాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగానూ ఉంటారు అయితే ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఇతరులపై అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు చాలామంది వీరితో స్నేహాలు కూడా చేస్తారు వీరికి జ్యోతిష్య పరిచయం కూడా ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీళ్ళు చేస్తారని చెప్పచ్చు ఉత్తర భద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళానైపుణ్యం కలిగి ఉంటారు అలాగే వీరికి పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది వీళ్ళకు దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది కార్య సూర్యులని చెప్పచ్చు ఉత్తర భద్రా నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజల్ని ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవాన్ని పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీళ్ళు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యము ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు పాపపు పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పచ్చు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది మీనరాశివారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనుల్ని కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమురాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పచ్చు వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలరు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకొస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యమే ఎక్కువగా ఉంటుంది అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా చేయటం వల్ల అది కూడా వేగంగా తొందరగా చేయటం వల్ల అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులయ్యే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు వంటివి స్వయంగా ఏర్పరచుకుని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు ఉద్యోగ వ్యాపారాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విశేషం ఏంటంటే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి నిపుణత ఉంటుంది ఆసక్తి కూడా ఉంటుంది వంశ పారంపర్యంగా లభించిన ఆస్తుల్ని వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహించడం జరుగుతుంది వంశ గౌరవం మంచితనం వీరిని చాలా వరకు ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు కూడా అయితే చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషుల్ని ప్రోత్సహించడం వారి కోసం సమయాన్ని వృధా చేసుకోవడం వంటివి చేస్తుంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు మాత్రం పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహం కలవారై ఉంటారు వెడల్పైన ముఖం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు వీరిలో కోపం కూడా ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు ఇక ఈ రాశి వారికి నెల ప్రారంభంలో చూసుకుంటే వృధా ధనవయం మానసిక అశాంతి స్వల్ప అనారోగ్యం కనిపిస్తున్నాయి ఎరుపు ఆకుపచ్చ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం హైగ్రీవ స్తోత్రాన్ని పఠించండి హైగ్రీవ ఆరాధన చేయండి మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి